హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే పెరిస్టాటిక్ పంప్. సో ఈ పెరిస్టాటిక్ పంప్ ఏంటి, దీని ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుందో ఆర్డినో కనెక్ట్ చేసి సింపుల్గా చిన్న రిలే ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఈ పెరిస్టాటిక్ పంప్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఈ పెరిస్టాటిక్ పంప్ని ఓపెన్ చేద్దాం. సో పంప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ పెరిస్టాటిక్ పంప్ వచ్చేసి ఎలా వర్క్ అవుతుందంటే, ఇది సెకండ్ 1 మినిట్కి 120 ml పాస్ చేస్తుంది. ఒక్కో పంప్ ఒక్కొక్కలా పని పాస్ చేస్తుంది. నా దగ్గర ఉన్న పంప్ అయితే 1 మినిట్కి 120 ml పాస్ చేస్తుంది అన్నమాట. దీని మీద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో దీనిలో లేదు, ఆన్లైన్లో నేను పర్చేస్ చేసినప్పుడైతే అక్కడ దాని మీద ఉందన్నమాట. సో ఇదైతే 1 మినిట్కి 120 ml, అంటే సెకండ్కి 2 ml చెప్పిన పాస్ చేస్తుంది. సో దీంట్లో ఏమీ ఉండదు. ఇది ఎక్కువగా మనం కెమికల్ ప్రొడక్ట్స్ని మిక్స్ చేయడానికి గట్టా ఆటోమేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఉండండి. సో పెరిస్టాటిక్ పంప్లో జస్ట్ చూసారు కదా, ఇదే ఉంటుంది. దాంట్లో మన ఈ వాటర్ ఇలా పాస్ అవుతుంది అన్నమాట. లిక్విడ్ ఏదైతే అది ఈ విధంగా ఇవి తిరగడం వల్ల లిక్విడ్ అనేది ఒక సైడ్ నుండి వేరే సైడ్కి పాస్ అవుతుంది అంతే. నార్మల్గా మనం యూజ్ చేసే పంప్స్లో వచ్చేసరికి బ్లేడ్ రొటేట్ అవడం వల్ల వాటర్ అనేది ఒక సైడ్ నుండి వేరే సైడ్కి పాస్ అవుతుంది. అన్ని బ్లేడ్స్ వచ్చేసరికి ఐరన్ టైపు, అండ్ కొన్ని వచ్చేసరికి బ్రాంజ్, అంటే ఎత్తడి కూడా ఉంటాయి కదా, అవి ఆ కెమికల్స్ రియాక్షన్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి రియాక్షన్ జరగదు, జస్ట్ ఓన్లీ వాటర్ ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి పాస్ అవుతుంది అంతే. మధ్యలో వాటర్ని పాస్ చేయడానికి ఇవి యూస్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఎలా ఉందో అలా ప్లేస్ చేసేస్తాను. సో ఈ పెరిస్టాటిక్ పంప్ని ఎక్కువగా అగ్రికల్చర్ లాంటి హైడ్రోపోనిక్స్లో కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. అవి కరెక్ట్గా పడే కెమికల్స్ని ఎంత డ్రాప్స్ వేయాలో అన్ని డ్రాప్స్ వేయడానికి, అండ్ కొన్ని ల్యాబొరేటరీ పర్పస్లో అన్నింటిలో యూస్ చేస్తారు. ఇప్పుడు మనం ఇది ఎంత అక్యురేట్గా పనిచేస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పెరిస్టాటిక్ పంప్ని ఆర్డినో కనెక్ట్ చేద్దాం. అంతకన్నా ముందు నేను పెరిస్టాటిక్ పంప్ 2 వైర్స్ కనెక్ట్ చేసుకున్నా, అండ్ ఎక్స్ట్రాగా పైప్స్ కనెక్ట్ చేస్తాను, 2 పైప్స్ని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం రిలేని కనెక్ట్ చేద్దాం. సింగిల్ ఛానల్ రిలే యూస్ చేస్తాను. ఇక్కడ సిసి వచ్చేసరికి 5 వోల్ట్స్కి, నెక్స్ట్ గ్రౌండ్కి వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం. డేటా ఇన్పిన్ వచ్చేసరికి 7కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడతో మనకి రిలే కనెక్షన్స్ అయితే ఆర్డినోకి అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం పంప్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ నేను 6 వోల్ట్స్ అడాప్టర్ని యూస్ చేస్తాను. ఇది ఈ పంప్ వచ్చేసరికి 6 వోల్ట్స్ దగ్గర ఆపరేట్ అవుతుంది కాబట్టి 6 వోల్ట్స్ అడాప్టర్ని కనెక్ట్ చేస్తున్నా. అడాప్టర్ ఒక వైర్ని వచ్చేసరికి పంప్ ఒక వైర్కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 2 వైర్స్ ఉంటాయి కదా, ఒకటేమో పంప్ వైర్, ఇంకోటి అడాప్టర్ వైర్, అవి రిలేకి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడతో కనెక్షన్స్ అయితే అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో చాలా సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ ఇక్కడ రిలే పిన్ వచ్చేసరికి 7కి కనెక్ట్ చేశాను. ఇనీషియల్గా రిలేని వచ్చేసరికి హైలో పెట్టుకున్నాను. తర్వాత ఎప్పుడైతే రిలేని ఆన్ చేస్తున్నా అండ్ రిలేని ఆఫ్ చేస్తున్నా, 5 సెకండ్స్ 5 సెకండ్స్. సో నేను ఆల్రెడీ కోడ్ అయితే డంప్ కూడా చేస్తాను దీంట్లో. ఇక్కడ ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను సెటప్ చేసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మెజరింగ్ జార్స్ 2 తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి నార్మల్గా వాటర్ పోయడానికి, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 50 ml వరకు మెజర్ చేయవచ్చు. ఇప్పుడు నేను 5 సెకండ్స్ పంప్ని ఆన్ చేస్తున్నా, అంటే మనకి 10 ml వరకు ఈ పంప్ అనేది ఫిల్ చేయాలి. సో అలా ఫిల్ చేస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు. సో ముందుగా ఆర్డినోను రీసెట్ చేస్తున్నా. రీసెట్ చేసా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ పవర్ అయితే పవర్ బటన్ అయితే ఆన్ చేయలేదు, మళ్ళీ రీసెట్ చేసి పవర్ బటన్ ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి,
ఇనిషియల్గా అయితే ఫస్ట్లో అయితే 10 ml ఫిల్ అవ్వలేదు. సో ఎందుకంటే కొంచెం లేట్గా ఆన్ చేశాను. సో ఇక్కడైతే మనకి 10 ml అయితే ఫిల్ అయింది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కట్టా చేసే ముందు ఈ ఆర్డునో కట్టా కొంచెం దూరంగా పెట్టుకోండి. ఆర్డునో మీద వాటర్ పడితే బోర్డు పక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, మేము వెంటనే రిప్లై ఇస్తాం.